కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో 15 సంవత్సరాల కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు మొదలుకుంటే రోషే గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వరకు కూడా ఎంత పేదవాడైనా సరే కార్పొరేట్ హాస్పిటల్లో పోయి వైద్యం చేయించుకునే ఒక పరిస్థితి 15 ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనే ఒక పథకము ఉండే ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు ఒక 10,000 నుంచి ఖర్చు ఒక పేదవాడు గాని ఎవరైనా సరే ఒక కార్పొరేట్ హాస్పిటల్ కి ఎక్కడ పోయినా సరే 10,000 ఖర్చు నుంచి మొదలుకుంటే 20 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదవాడికి ఆరోగ్యము మంచిగా చేసుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉండే చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా చెప్పడం కూడా జరిగింది ఆరోగ్యశ్రీ పథకము అమలైతలేదు అని ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చాలా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇప్పుడు మేము గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్లో చాలా అబ్జర్వ్ చేయడం జరుగుతున్నది చూడు మేము అంటే నేను సంగారెడ్డి శాసనసభ్యునిగా నేను మేము కొంత హాస్పిటల్కి సంబంధించి కొంత పేద ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఈ డబ్బులు లేక ట్రీట్మెంట్కి అందలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు క్యాన్సర్కి సంబంధించి అయితే చాలా 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 ఇబ్బంది పడుతున్నారు క్యాన్సర్ అనే రోగము వచ్చినా కూడా అతను బ్రతకడు అనే ఒక మైండ్ సెటప్లో బ్రతకాలనే ఆలోచన ప్రయత్నంలో డబ్బు దాదాపు 20 లక్షలు 30 లక్షలు 40 లక్షల వరకు ఆ ట్రీట్మెంట్కి డబ్బులు అందలేని పరిస్థితి ఇళ్ళల్లో ఉన్న బంగారం భర్తకు వస్తే ఒక భార్య ఉన్న బంగారాన్ని లేకపోతే ఆ భర్తను కాపాడుకోవడానికి ఆ ఉన్న బంగారాన్ని అది ఇది అన్ని ఇంట్లో ఉన్నాయి అన్ని ఊరి మొత్తం తీసి గిరివి పెట్టి లేదా అమ్ముకొని ట్రీట్మెంట్ చేస్తున్నారు అదే ఒక భర్త భార్యకు వస్తే కూడా ఇల్లు వీళ్ళు అమ్ముకొని ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి అంటే క్యాన్సర్ వచ్చిన పేషెంట్ కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కంటే 5 సంవత్సరాల కంటే ఎక్కువ బతకలేని పరిస్థితి ఉన్నా తెలిసినప్పటికీ కూడా మనిషి ఆ కుటుంబంలో ఆ ప్రేమలో ఒక మనిషి మీద ఒక మనిషికి ఉంటాయి కాబట్టి ఆ సంబంధాలు ఉంటాయి కాబట్టి అందులో భాగంగానే చాలా ప్రయత్నాల్లో అప్పులపాలైపోయి ఉన్నాయని నమ్ముకొని ట్రీట్మెంట్లు చేయించుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను మీడియా ద్వారా కోరుతున్నాను సరే మనము కొన్ని ప్రాజెక్టులు కడతాము కొన్ని పథకాలు ఇస్తాము దానివల్ల కడుపు నిండుతుందేమో అది అవసరమే అది అవసరమే కానీ మనిషి బ్రతకడం కూడా చాలా అవసరం కదా ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ఆరోగ్యశ్రీ మీద ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నది మనం డ్యాములు కట్టి మనుషులన్నీ నీళ్లు తాపడము డ్యాములు కట్టి రైతులకు వ్యవసాయం అందించడం కడుపు నిండుతున్నదేమో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక కేసీఆర్ అనే కాదు కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల కాలంలో ఆరోగ్యశ్రీ మినిమం బిల్స్ పెట్టుకుంటే కూడా ఇప్పుడు పాపం పేదవాళ్ళు బిల్స్ డబ్బులు అక్కడిక్కడ అప్పు తీసుకొచ్చి 10 లక్షలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత అప్పు కట్టుకోలేని పరిస్థితులలో మిత్తీలు కట్టలేని పరిస్థితులలో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్కి ఇప్పుడు మా ఎమ్మెల్యేల ద్వారా కూడా మేము బిల్స్ పెడితే పెడుతున్నాము 10 లక్షల బిల్లుకు నీకు మాట్లాడి 30,000 40,000 40,000 వస్తుంది 30,000 40,000 వస్తుంది ఒక బిల్లు 10 లక్షల బిల్లు పెడితే ముఖ్యమంత్రి గారి నిధికి కేవలం 30,000 40,000 కంటే ఎక్కువ వస్తున్నావు నేను ముఖ్యమంత్రి గారికి ఎందుకు చెప్తున్నానంటే మీ శాసనసభ్యులు మీ మంత్రులు మీ నోటీస్కి తెస్తున్నారో లేదో కానీ ఇది ప్రాక్టికల్ ముఖ్యమంత్రి గారు మీరు దీన్ని ఎట్లయితే చాలా విషయాలు మీరు సీరియస్గా తీసుకొని రివ్యూలు చేస్తారో అసలు గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లలో నేను హెల్త్ మినిస్టర్ హరీష్ రావు కూడా కోరుతున్నాను ఎందుకంటే కన్సర్న్ మినిస్టర్ హరీష్ రావు కాబట్టి
मंत्री हरीश्रा गार अगे मुख्यमंत्री गुड़ना दयचे आरोग्यश्री एंकंटे मन नीलू दापड़ कड़प नि अवसरमो अट्ला रोगा सहजा मनि अस्तुटाई वचने रोगा डाक्टर ओक ट्रीटमेंट सर खर्चल मेडिकल एंत डेवलप हैदराबाद मदर नीचे हैदराबाद अटे विदेश ट्रीटमेंट चुंट इन रकर रोगाल रकर खर्चे तपते ये पार्टी उन्ना सर एमएलए लेकिन एनी ये पॉलिटिकल पार्टी एमएलए लेकिन वाल पिटिशन वस्ते सपोज ट्रीटमेंट बिल 10 लक्षल मुख्यमंत्री गार अड़ेवाल रोजना एंत तग्वे लास्ट लास्ट 10 लक्षल बिल्ल 8 लक्षल इच्छेवा 8 लाख अला पैस्थि किरण कुमार रेड्डी गार शेखर रेड्डी रोशन गारो एक्व टाइम किरण कुमार रेड्डी गार दर चाल मुख्यमंत्री उड़ा मेमे रोजको याबाई वप्लीकेशन बिल्सको पब्लिक इच्छा दी वाल डबूल काबटी राष्ट्र मुख्यमंत्री गार केसीआर को आरोग्यश्री आरोग्यश्री पूर्ति एवरो एवर पेदवाड़े कॉर्पोरेट हॉस्पिटल पे ये रोग होना सर वाल प्रभुत्व भरी विधा गतमे आरोग्यश्री उड़ा अदे रक आरोग्यश्री अमल चयी तेलंगा प्रजा आरोग्या कापड़ी तेलंगा प्रजा प्राणाल कापड़ी डबूल लेकर चलने वाली प्रभुत् कापड़ी अपलपाल आरोग्या खर्चपे अपलपाल अपलपाल नरक चूस्त आ प्रजा कापड़ी राष्ट्र मुख्यमंत्री गारिनि प्रजा पक्षा सदर्भ में मीडिया द्वारा एंकंटे अपार्टेंट्स वास्तव में अपार्टेंट अपार्टेंटे एवडो बदलाम से दिन मुख्यमंत्री गार अपार्टेंट इच्छे मैं पेमन पे मल्ल दाको मुद्र दलोड़ राष्ट्र में क्रोत सांप्रदाय अदे गतमे मुख्यमंत्री ये पार्टी एमएलए कल कल रिप्रटेशन इला बदलाम से सिस्टम लेकिन मोदी सारी मैं मध्यकाल आये अब धर्म इच्छा पोना दाद तपड़ प्रचार एमएलएस की रिप्रटेशन दबी तपने परस्थित मैं लटर रास्ना अभी मुख्यमंत्री गार चूरा लेदा वाल पीआर ओ लेकिन चीफ सेक्रेटरी गार दिन परशी लेदा दाने एला जवाब अंदते कम से कम मीडिया द्वारा वाल पीआर ओ चूसी वाल इंटेलिजेंस डिपार्टमेंट चूसी प्रजा आरोग्या मेरूचे अपलपाल प्रजा कापड़ा की राष्ट्र मुख्यमंत्री गार चोरव दीकारे मे मैं महात्मा मेम साफाशन चेयर क कांग्रेस पार्टी इतम सीएम एंतम वाल तुम्हारे कोरक उ मेमे अंत अंत मत वीडा वाल तिट्कटा वील तिट्कटा रईट्स उज डेमोक्रसी प्रजास्वाम्य पार्टी पेवर मट लेकिन इश्यूस वेस अंदे नि कदा ने वरक अस नाकते నేను కోవట్ అనే పదము దురదృష్టం ఏందంటే ఈ రోజు శర్మిల అన్నది కాంగ్రెస్ పార్టీలో మావలు కూడా అన్నట్టు అది నాకు శాపం అనుకుంటది కోవట్ కేటీఆర్ కోవట్ ఇంకా కేటీఆర్ దొరకనే దొరకడు కేటీఆర్ ఎప్పుడైనా దొరికితే నాకు అసెంబ్లీలో దొరుకుతాడు జగ్గారెడ్డి తోడు కేటీఆర్ బయట మాట్లాడి నేను ట్రై చేసిన నా తోడు అపాయింట్మెంట్ ఇస్తాడా నా కేటీఆర్ అపాయింట్మెంట్ ఇయ్యాడు సీఎం అపాయింట్మెంట్ ఇయ్యాడు హరీష్ రావు దగ్గర అపాయింట్మెంట్ దొరకదు నేను ట్రై చేస్తా కూడా దొరకదు
ఇంకా పోనీరా వీళ్ళతో ఎందుకు పనిచేద్దాం వాళ్ళు వీళ్ళనేమో మాకు అపార్ట్మెంట్ దొరకాయి ఆడనేమో కోపట్లాడు. ఇప్పుడు షర్మిల రెండవది మా పార్టీ వాళ్ళే మాకు చెప్పి మా పార్టీ వాళ్ళు అన్నారు కదండి ఆమెనేమంట పాపం. నేను ఆ విషయంలో ఆమె ఏమన్నా ఎందుకంటే మా వాళ్ళే సగం బాధ రామేసి కాంగ్రెస్ వాళ్ళే అలా ఆమెనేమంటాం చెప్పు. కానీ నేను కోవట్ అనే పదము ఏందో కోవట్ అంటే ఏందో నాకు పెద్దగా అంత ఆ కోవట్ అంటే అది అది ఎలాంటి దానికి ఏ సందర్భంగా ఆ యొక్క పదాన్ని ఉపయోగిస్తారు కానీ కాకపోతే నేను ఎప్పుడైనా సరే అన్ని కులాలకు అన్ని మతాలకు ఒక వాళ్ళ వాళ్ళ ఆ ప్రజల ఆ సెక్షన్ ప్రజల కోసం అన్ని కుల మతాల ప్రజల కోసము వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు ఒక వారధిగా ఉంటుంది. అపాయింట్మెంట్ అడిగితే నేను ఆరోగ్యశ్రీ మీద ఎందుకంటే క్వశ్చన్ అవర్స్ లేకుండా కదా. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ మీడియా ద్వారా అడగాలి అడిగితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమైనా అపాయింట్మెంట్ ఇస్తే మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు పోయి ఈ రాష్ట్రంలో మెయిన్ ఈ ఆరోగ్యశ్రీ మీద అయితే తప్పకుండా అడుగుతాం. అసెంబ్లీలో క్వశ్చన్ అవర్స్లో ఛాయిస్ దొరకలేదో ఒకటో రెండో దొరుకుతా వీఆర్ఓలో అదే రెండు చర్చ జరిగింది కానీ దీని అవకాశం దొరకలేదు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఓడుతున్న ఈ మీడియా ద్వారా అపాయింట్మెంట్ దొరికితే మట్టుకైతే ఖచ్చితంగా పోయి కొంత రిప్రజెంటేషన్ ఇస్తాం. మేజర్ అయితే ఈ ఆరోగ్యశ్రీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనేది నేను సందర్భంగా కోరుతున్నాను. కాబట్టి చాలా సలహాలు నేను షర్మిలకు కానీ లేకపోతే వాళ్ళ అమ్మకు కానీ ఇక్కడ నుంచి ఇవ్వడం జరిగింది ఈ మీడియా ద్వారా. నేనైతే ఈరోజు యాక్చువల్గా ఆరోగ్యశ్రీ మీద మాట్లాడదామని వచ్చిన కానీ మీడియా మిత్రులు అనేక కొన్ని ప్రశ్నలు అడిగారు దాని జవాబు చెప్పాలి కాబట్టి నేను చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను చెప్పడం జరిగింది. అసలు ఇంకొకటి నాకు అర్థం కాలేదు ఇప్పుడు వాళ్ళు ఇంకా ఆస్తులు కూడా వాచుకోలేరు కదా లోటస్ ప్యాండ్ అనే ఉంటారు కదా వీళ్ళిద్దరు ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు కదా షర్మిల అండ్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోటస్ ప్యాండ్లో కలిసే ఉంటున్నారు కదా ఆస్తులు పంపకాలు జరుగుతుంది ఇల్లు కూడా వంచుకోలేదు ఇంకా వాళ్ళు ఏం పంచుకోలేదు ఒకటే ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు. మీరు ఒక ఇంట్లో ఉంటున్నారు మరి మీరు కూర్చొని సంప్రదింపులు చేసుకుని ఒక రాష్ట్రంలో మూడు ఆ రాష్ట్రంలో ఏపీలో మూడు రాష్ట్రాలు చేసుకునే ప్రక్రియ చేసుకోండి ఇంటర్నల్గా. కాబట్టి ఈరోజు చాలా విషయాలు ఆరోగ్యశ్రీ మీద మాట్లాడాలని ఎందుకంటే చాలా జటిలమైన సమస్య ఆరోగ్యశ్రీ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రాష్ట్రంలో చాలా 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 ఇబ్బంది పడుతున్నారు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పదే పదే మీడియా ద్వారా కోరుతున్నాను దయచేసి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మీరు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏమిస్తున్నారో రిపోర్టు నాకు అర్థం కాదు కానీ కొంత మానవత్వంతో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు పూర్వము చరిత్రలు ఇవంతా ఉన్నాయి. ప్రజల్లో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఇంటెలిజెన్స్ అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎట్లున్నారు ఈ ప్రజలు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు పరిపాలన మంచిగుందా లేదా అని ఏమనుకుంటున్నారు సదుపాయాలు ఎట్లున్నాయా లేవా అనేది డ్యూటీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇది విశేషింది ఇప్పుడు ఏ లీడర్ ఆడమనుకున్నాడు ఏ లీడర్ ఇవ్వనుకోతున్నాడు ఇదా ఇప్పుడు ఇంటెలిజెన్స్ డ్యూటీ. ఎప్పుడైనా నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చీఫ్కి చెప్తున్నా అడుగుతున్నా ఎప్పుడైనా ఆరోగ్య బాగలేకుండా అప్పుల పాలయ్యి ఒక భార్య ఒక భర్త ఒక కూతురు ఆ కుటుంబాన్ని కోసము కష్టాలు మూడు రాష్ట్రాల మూడు ముఖ్యమంత్రులు చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ ఆల్రెడీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ మేము రైలు ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళం ఇప్పుడేమో సెకండ్ మేమే కదా ఇక్కడ ఇప్పుడు షర్మిల ఎన్ని పాదయాత్రలు చేసినా షర్మిల ఎంత కాళ్ళు చేతులు కొట్టుకున్నా జీవితంలో ఆమె నాయకురాలు కాలేదు
ఏదున్నా టిఆర్ఎస్ ఈడ కాంగ్రెస్ మధ్యనే ఉంటుందిగా, జగడం ఉంటుందా, పంచాయతీ ఉంటుందా, దోస్తాలు ఉంటుందా, తిట్టుకుంటామా కొట్టుకుంటామా ఏదున్నా టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుందిగా. ఇప్పుడు బీజేపీ కాలు చేతులు కొట్టుకుంటున్నది ఎట్లా పోవాలని, వీడిదాకా రావాలని. ఇంకా బీజేపీ ఇంకా వాళ్ళే కష్టం పడుతున్నారు, ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి. మళ్ళీ బీఎస్పీ ఒక దిక్కు ట్రై చేస్తున్నది, వాళ్ళకు కూడా కాన్స్టిట్యూన్సీలా వాళ్ళకు కూడా ఓట్స్ ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా ఎస్సీ ఓట్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా మినిమం ఒక కాన్స్టిట్యూన్సీలో వాళ్ళకు కూడా ఒక 5-6 వేల ఓట్లు ఉన్నాయి. వాళ్ళకు కూడా వాళ్ళని ఏం తీసేదానికి రాదు కదా బీఎస్పీని. సిపిఎం ఉంది, సిపిఎం ఉంది, సిపిఎం కూడా అడు నల్గొండ వరంగల్ కొన్ని జిల్లాలో ఉన్నాయి కదా, సిపిఐ సిపిఎం కూడా ఉంది కదా, లేదానికి లేదు కదా. మళ్ళీ ఎంఐఎం ఉంది, ఇక్కడ 6-7 కబ్జాలు ఉన్నారు 7 సీట్లలో. ఇప్పుడు మేము ఇంతమంది మీ పంచాయతీ ఎప్పుడు ఓడవాలి, మేమెప్పుడు కాదు. ఇక నువ్వు మళ్ళీ పదవదాన్ని వచ్చి ఏం చేస్తావు, అది ఈజీ కదా. అనవసరంగా ఇక్కడ అంత నూసెన్స్ ఎందుకు చేస్తున్నావు, వచ్చి ఇక్కడ ఆ కానిసం ఆట తిడతావు, ఈయన తిడతావు, ఈయన తిడతావు, నోరు నువ్వు ఆడపిల్లవు కాబట్టి నేను ఏం తిట్టలేకపోతున్నారేమో, ప్రాబ్లం అదే వచ్చింది. అదొకటి రాజశేఖర రెడ్డి గారు పెట్టావు కాబట్టి ఎందుకు లేకపోనని మా కాంగ్రెస్ వాళ్ళు తిట్టారు, ఎందుకంటే మనకి మన నాయకుడు బిడ్డే కదా పోన్లే అని చెప్పి. ఇక మీతో పార్టీ వాళ్ళు ఏమో మన బాగా చాలామంది టీఆర్ఎస్ వాళ్ళు మంత్రులు తిడితే కూడా పాపం వాళ్ళు ఏం పెడతాం, ఆడామే కదా ఆడపిల్ల కాదు కదా ఏం పెడతామని వాళ్ళే మళ్ళీపోతున్నారు. ఎందుకు ఇదంతా ఇంత న్యూసెన్స్ ఎందుకు చేస్తున్నారు ఇక్కడ మీరు నడిచింది. రాజశేఖర రెడ్డి గారు ఒక కాలం ఉండే నడిచింది అయిపోయింది, ఇంకా అది ఇంకా ఆత్మ ఉన్నది, ఆత్మ సాక్షిపక్షం చేయాలి మేము. ఇప్పుడు మా ఇయ్యలో కూడా మేము మా ఆత్మ మేము కూడా సాటిస్ఫాక్షన్ చేయాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది సీఎంలు ఉన్నారు, ఎంతమంది వాళ్ళ తండ్రులు కోరికలు ఉంటాయి, మేము చేయొద్దా అయ్యా. కేటీఆర్కి జగ్గారెడ్డి కోవట్టు అనే మాట చెప్పడం అదే దానికి, అది ఎందు వల్ల మా పంచాయతీ ఎందుకు తెలుస్తలేదు నాకు కూడా అసలు. ఇప్పుడు ఆమె పాదయాత్ర చేసి పాదయాత్ర ఎందుకు చేస్తుంది, అదొక క్వశ్చన్ మార్క్. అసలు పాదయాత్ర చేసుకుంటూ స్థానిక ఎమ్మెల్యేలని ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు అనడం అనేది ఒకటి అర్థం కానమాట. నేను నిన్ననే చెప్పినాను ఏది ఏ పార్టీలో ఉంటే ఏంది అని చెప్పి. సరే ఇప్పుడు ఏంది ఇప్పుడు ఆమె ఇప్పుడు ప్రాబ్లం అది ఏంది, ఇప్పుడు నేను ఇప్పుడు కేటీఆర్కి కోవట్ అని ఆమె ఒక నింద వేయడం జరిగింది. ఏం చేద్దాం దురదృష్టము, ఈ కోవట్ అనే ఇప్పుడు నేను సరే నేను కోవట్కు నేను తర్వాత జవాబు చెప్తాను. ఇప్పుడు నేను కోవట్ అవునా కాదా సంగతి, ఇప్పుడు ఆమె పంచాయతీ అంటే ఏంది, ఇప్పుడు ఆమెకు ఇప్పుడు సీఎం కావాలని కదా పంచాయతీ, ఇప్పుడు ఏంది ఇప్పుడు ఇదంతా, ఇప్పుడు ఆమెకు సీఎం కావాలి. సీఎం కావాలి అని అంటే ఇప్పుడు ఆ స్టేట్లోనేమో వాళ్ళ అన్న ఆల్రెడీ కూర్చున్నాడు, మరి వాళ్ళ అన్న దగ్గర ఆ స్టేట్లో మరి ఆమె ఎందుకు అక్కడ తిరుగుతలేదో నాకు తెలుస్తలేదు. అక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏమంటారు సుట్టరికం కొన పట్టుకొని ఊరంతా తిరిగినట్టున్నది కదా, రాష్ట్రం అంతా తిరిగినట్టున్నది ఆమె కదా. షర్మిలది ఎట్లుందంటే సుట్టరికం కొన అంటే ఇప్పుడు తాతలు ముత్తాతలు మరీ ముత్తాతలు ముత్తాతల సుట్టరికం తీస్తారనమాట, ఆ సుట్టరికం తోక పట్టుకొని ఆ బంధువులలో ఇళ్ళలో తిరుగుతారు. సినిమా కూడా వచ్చింది ఆ మధ్యలో ఒకటి, ముత్తాతల అంటే సుట్టరికం తోక పట్టుకొని రాష్ట్రం అంతా తిరిగినట్టు మన ఇప్పుడు షర్మిల ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలి. అదే మొన్న నేను చూసిన వాళ్ళమ్మ అక్కడ జగన్ ముఖ్యమంత్రి ఇక్కడ తెలంగాణలో ఏమి చెయ్యాలి అని చెప్పి నేను ఏమంటున్నానంటే వాళ్ళ అమ్మకి సలహా ఇస్తున్నా, సొంత కొడుకు సొంత కూతురు మీకు ఒక రాష్ట్రంలో ప్రజలు ముఖ్యమంత్రి పట్ట కట్టారు, ఇప్పుడు షర్మిలని మీరు నిజంగా ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటే నీ కొడుకు చెప్పైనా సరే నీ బిడ్డని అక్కడ ముఖ్యమంత్రి అనేది చేసుకో ఒకటి. ఇప్పుడు లేదంటవా
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆల్రెడీ మూడు రాజధానుల పంచాయత్ నడుస్తుంది. మూడు రాజధానుల పంచాయత్ బదులు సమయం సందర్భం బట్టి ఒకసారి పులి అవుతారు, ఒకసారి పిల్లి అవుతారు, ఒకసారి నక్క అవుతారు, ఒకసారి సింహం అవుతారు. ఇది జంతువుల యొక్క లక్షణాలను బట్టి కొంత ఈ రాజకీయంలో కొంత చర్చకు వస్తుంటాయి. ప్రతి జంతువు మీద చేసే వస్తుంటాయి అంత. నేను మీరు ఒక విషయం చెప్తాను మీకు, అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఏది షర్మిల అన్నది అన్నదని అంటున్నారు కదా, ఇట్లా పులి రాజశేఖర రెడ్డి గారి దగ్గర పులి తీరు బతికిండు. రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత ఆయన ఏమైపోయిండు అనేది షర్మిల యొక్క విమర్శ. నిన్న మీరు నమ్మండి నమ్మకపోండి, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ మున్సిపల్ ఎలక్షన్లు గురించి వచ్చినప్పుడు అప్పుడే రాజశేఖర రెడ్డి గారు, నేను టీఆర్ఎస్లో ఉన్నా, నేను టీఆర్ఎస్లో ఉన్నా, మరీశ్రావు సిద్దిపేట, నేను సంగారెడ్డి. మున్సిపాలిటీలు దాదాపు అప్పుడు తెలంగాణలో 47, 48, 50 ఉన్నాయి ఎలక్షన్స్. అయితే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నా కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఏ మున్సిపాలిటీలో అంటే తెలంగాణలో ఒక్క దగ్గర కూడా టీఆర్ఎస్ గెలవద్దు అని రాజశేఖర రెడ్డి గారు యాజ్ ఏ సీఎంగా ప్రయత్నం చేశారు. చాలా చాలా ఎట్లా ప్రయత్నం అంటే ఒక మున్సిపాలిటీ కూడా టీఆర్ఎస్ గెలవద్దు అది కంకణం కట్టుకున్నాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. నేను అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, నా దగ్గర రెండు మున్సిపాలిటీలు, సంగారెడ్డి మున్సిపాలిటీ, సదాశివపేట మున్సిపాలిటీ, అట్లాగే హరీష్ దగ్గర సిద్దిపేట. మేమిద్దరు మా మీద కూడా అదే రకంగా ఎట్లయితే మీ దగ్గర పట్టు పట్టిన మాది కూడా 26 మంది కదా ఎమ్మెల్యేలు అప్పుడు. అయితే చాలా దగ్గర ప్రయత్నాలు చేశారు, నా దగ్గర అక్కడ కూడా చేశారు. నా దగ్గరకు వచ్చేసరికి రెండు మున్సిపాలిటీలలో నన్ను కట్టుదిట్ట పోలీసు ఉంది, పోలీస్ ద్వారా కట్టుదిట్ట చేసి రెండు మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేసింది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేశారు. అప్పుడు చేస్తే అప్పుడు మన దగ్గర ఇద్దరు వ్యాస్ ఉన్నారు ఎస్పీలు. అప్పుడు ఒక వ్యాస్ చనిపోయింది, ఇంకొకని ఐపీఎస్ వ్యాస్ ఇంకొక అతను ఉన్నాడు. అతన్ని నా దగ్గర స్పెషల్ ఆఫీసర్కి వేసాను. ఎందుకు వేసాడంటే ఆ రోజున మా జిల్లాకు సంబంధించిన ఆ రోజున ఉన్న ఇప్పుడు అప్పుడు ఉన్న మా కాంగ్రెస్ నాయకులే ముఖ్య నాయకులు కంప్లైంట్ ఇచ్చారు నా మీద. సునీతా లక్ష్మారెడ్డి ద్వారా అప్పుడు కంప్లైంట్ ఏమి ఇచ్చారంటే ఈ రెండు మున్సిపాలిటీలలో జగ్గారెడ్డిని మనం కట్టుదిట్టం చేయాల్సి వస్తుంది, ఇండివిజువల్గా జగ్గారెడ్డిని మేము ఎదుర్కోలేము, రాజుల కాలంలో కూడా ఆ రోజు కూడా ఇంటెలిజెన్స్ ఉన్నది, వాళ్ళు కూడా ప్రజలు ఇబ్బంది ఎట్లా పడుతున్నారో, రాజు గురించి ఏమి అనుకుంటున్నారు, ఇదంతా కూడా మనము చరిత్ర దేవుల కాలంలో ఉన్నది, రాజుల కాలంలో ఉన్నది, ప్రతి కాలంలో ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉన్నది, గూఢచార వ్యవస్థ ఉన్నది. ఇదంతా ఏం చేస్తున్నట్టు వీళ్ళంతా, ఎవరిని ఇదేనా, ఎవరిని ఎవరు ఇంతములు అన్నట్టుగా నేను. కాబట్టి ఆరోగ్యశ్రీ అనేది చాలా చాలా ఇబ్బందిగా ఉన్నది, ప్రజలకు డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు, డబ్బులు అప్పుల పాలైపోయి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీని విషయంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మానవత్వంతో ఆరోగ్య అన్ని కార్పొరేట్ హాస్పిటల్ జిల్లాలలో కూడా, నేను అనేది ఒక హైదరాబాదే కాదు, జిల్లాలో కూడా అన్ని ఆసుపత్రులలో కూడా ఆరోగ్యశ్రీని అమలు చేసి ప్రతి రోగానికి పెట్టండి, ఆడిట్ పెట్టండి, మిస్యూజ్ కాకుండా ఆడిట్ పెట్టండి. సక్రమంగా ఎవరు ఏ హాస్పిటల్లో పోయినా సరే, పేదవాడు తెల్ల రేషన్ కార్డు ఎవరుమైనా సరే, వైట్ రేషన్ కార్డు ఎవరుమైనా సరే, వాళ్ళు ట్రీట్మెంట్ ఇమీడియట్లీ చేసేటట్టుగా ఈ ముఖ్యమంత్రి గారు దీని మీద తీసుకోవాలని కోరుతున్నాను. లేని పక్షంలో నేను ఈసారి ఈ ప్రెస్ మీట్ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. లేని పక్షంలో దీని మీద ఒక పోరాటమే స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే నా నియోజకవర్గంలో నేను ఇలాంటివి మా చేతనేది మేము చేస్తున్నాం సాయం, కానీ మాకు మితిమీరిన. నేను ఒక పేషెంట్ చేసిండు, ఒక పేషెంట్ నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు, ఎంపీటీసీ అంటే సరే కొన్ని డబ్బులు వచ్చినాయి, కానీ నువ్వు 30 లక్షలకు 15 లక్షలు ఇచ్చినా కూడా సరుకు, ఆ 30 లక్షలు మళ్ళా అప్లై చేయాల్సిందే, మళ్ళా
కాబట్టి సాటిస్ఫాక్షన్ ఆదుకోమని చెప్తున్నాను నేను పూర్తి స్థాయిలో ఆదుకోమని అడుగుతున్నాను ముఖ్యమంత్రి. నేను పూర్తిగా ముఖ్యమంత్రిని దుర్మార్గుడు అని అంటలేను. ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తున్నాను అంటే 30 లక్షలు ఖర్చు అయింది, మీ పార్టీ ఎమ్మెల్యేలు పోతేనేమో వస్తే మీరు ఒక 10 లక్షలు ఇస్తారొచ్చు, మిగతా 20 లక్షలే తప్పే చేయాల్సి వస్తుంది కదా. కాబట్టి ఇలాంటి బాణం ప్రజల మీద పడకుండా చూస్తే అది మీకు మంచి పేరు వస్తుంది, మీకు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. దీని విషయంలో మీరు కొంత చొరవ తీసుకొని దీని మీద యాక్షన్లోకి రావాలని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను పదే పదే మీడియా ద్వారా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇంకేమైనా డౌట్స్?